हाई फ्रेंड्स लॉकडाउन लो बोर कोटी बिर्यानी मीद वीडियो चेस्तुन्नानु सो फस्ट टाइम बिर्यानी मीद वीडियो चेयडम सो एंकरेज चेयालनुकुंटे एंकरेज चेयंडी लाइक चेयंडी सो इप्पुडु एलक्ट्रॉनिक्स मीदे बोर पट्टडम एलक्ट्रॉनिक्स ट्राई चेयडम कंटे कूडा ओकसारी फुड मीद ट्राई चेयडम बेस्ट कदा सो अंदुकने ओकसारी ट्राई चेस्तुन्ना పాయింట్ కొస్తే ఫ్యాసిస్ నుంచి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాకే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి తిన్నాను. సో ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చింది. సో మళ్ళీ ఇక్కడికి తిరుపతిలో కూడా మనకి ఈ రెస్టారెంట్ అవైలబుల్ వచ్చింది. సో ఒకసారి ఆర్డర్ చేసి టేస్ట్ చేసి చూశాను. సో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ అదే మెయింటెనెన్స్ అదే క్వాలిటీ ఉంది. సో అసలు అక్కడ తిన్నట్టే ఫీలింగే వచ్చింది. సో అలా క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో సేమ్ ఫ్లేవర్ సేమ్ టేస్ట్ సేమ్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలా. సో గాయ్స్ ఇదే ప్యాకింగ్. సో మనకి ఎలా వస్తుందో ఒకసారి. సో కవర్ ఎంప్టీ అయిపోయింది. సో ఈ కవర్ దేనికి అనుకుంటున్నా స్పూన్ ఇది యాక్చువల్గా టిష్యూ పేపర్ విత్ స్పూన్ ఇస్తారు. సో ఎక్కడైనా మెట్రో సిటీస్లో అలాగే యూజ్ చేయడానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి ఇలాగ ఇస్తారు. సో ప్రాసెస్ నుంచి మనకి థ్యాంక్స్ ఫర్ ఆర్డరింగ్ అనేసి మనకి ఏదైతే బ్రాండెడ్ వాళ్ళది ఉందో అది ఒక విజిటింగ్ కార్డ్ లాగా మీ విజిటింగ్ పేపర్ అనుకోవచ్చు. సో బిర్యానీ ఈ రైతా ఏదైతే ఉందో ఈ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో మిరియాలు సంథింగ్ ఈ క్యాష్యూ నట్స్ అంతా ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అది అంతా వేసి నీకు పేస్ట్ లాగా చేసి ఇస్తారు. సో ఆ ఫ్లేవర్ అయితే ఆసమ్గా ఉంటుంది. సో నేను 6 మంత్స్ అయింది. సో చూడడమే నాకు ఆ ఫ్లేవర్ గుర్తొస్తుంది. ఒకసారి మనకి ఏదైనా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ప్రతిసారి అదే ఫీలింగ్ ఉంటుందని ఒక్కోసారి చెప్పలేము. బట్ వీళ్ళు బాగానే ట్రై చేస్తున్నారు. సో చెన్నైలో నేను టెస్ట్ చేసిన ఫ్లేవర్ సేమ్ ఇక్కడ రావడం అంటే వాళ్ళు చెఫ్స్ని ఎలా ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తున్నారో అర్థమవుతుంది. సో వీళ్ళు ఇవ్వడం అంటే క్యాజువల్గా లేక్ విత్ బోన్తో ఇస్తారనుకుంటారు. విత్ బోన్తో అయితే ఇవ్వరు వీళ్ళు. ఏం ఆర్డర్ పెట్టినా కూడా బోన్లెస్సే ఉంటుంది. సో మామూలు బయట రెస్టారెంట్కి మనకి ఒక 30-50 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా అంత డిఫరెన్స్ అయితే వీళ్ళది క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో వచ్చేస్తుంది ఆ ప్రైస్ మనకి డిఫరెన్స్. సో వాళ్ళు బోన్తో ఇవ్వడము మనకి బోన్లెస్ ఇవ్వడము డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఒక లుక్ వేసుకుందాం. సో సింగిల్గా ఉండడం వల్ల వీడియో నేను ఇలాగ తీస్తున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఆ రిచ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ టేస్ట్లోనే వచ్చేస్తుంది. ఘీ చూసారుగా, ఘీ ఫుల్ ఘీ దేశీ ఘీ యూస్ చేసి ఉంటారు. ఆ రైస్ అనేది నీకు స్టక్ అవ్వకుండా జారిపోతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఘీ యూస్ చేస్తున్నారో అర్థమవుతుంది. చెప్పాను కదా మీకు 6 మంత్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ ఏదైతే తిన్నానో అదే ఫ్లేవరే.
సో అదే టెస్ట్ ఉంది. సో రైతా కూడా మళ్ళీ ఒకసారి మీకోసం ఒకసారి టెస్ట్ చూస్తా, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందేమో. రైతా కూడా మనకి టిక్కీగా ఉంటుంది చూడండి. సో పడకి కూడా మనకి కావట్లేదు, ఆ థిక్నెస్ బాగా డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఆనియన్స్ ఇలాగే ఏమి ఉండదు. రిచ్ ఫ్లేవర్కి వీళ్ళది డిఫరెంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనకి రైతా ఇస్తారు. సాఫ్టీ క్రీమీ ఫ్లేవర్స్ ఉన్నాయి. బోన్ చికెన్ కూడా చూడండి, బోన్లెస్ చెప్పాను కదా. సో అట్లా ప్రెస్ చేయడమే ఈ స్పూన్తోనే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వెరీ గుడ్, నా చికెన్ ఉండే ఫ్లేవర్ కూడా నా టెస్టే వేరే అండి. బయట మనం ఒక చోట ఒక టేస్ట్ మెయింటైన్ చేస్తారు, సో వీళ్ళు ఒక టేస్ట్ మెయింటైన్ చేస్తారు. ఆ ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేస్తారో అది ఆ ఫ్లేవర్ని రిచ్ ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టు ఆ టేస్ట్ తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఒకసారి ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో. సో వీడియోస్ కంటిన్యూ ఇదే మాదిరి ఫుడ్ మీద కూడా వీడియోస్ చేయమంటారా వద్దా, ఒకసారి లైక్ చేయండి నచ్చితే. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్, ఉంటా.